ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది పత్తిపాడులో, సుచరిత పేరు నేను చెప్పకూడదు. ఇప్పుడు ఆవిడని తాడికొండకు ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడ చెత్త, ఇక్కడ బంగారం అయిపోయింది. ఇంకొక ఆయన వేమూరులో ఉన్నాడు మంత్రి, ఆ మంత్రిని సంతలతో పాటు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక్కడ చెత్త, అక్కడ బంగారం అవుతుందమ్మా మీకు. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చాడు. నిన్ననే ముఖ్యమంత్రికి కడప జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు. అయ్యా నీ రిపోర్ట్లు బాగాలేవన్నాడు. నా రిపోర్ట్లు బాగాలేవంటున్నావు, నీ రిపోర్ట్లు బాగుందని అడిగాడు. ఎవరిని? ముఖ్యమంత్రిని అడిగాడు. అంటే కాదయా, వచ్చింది రిపోర్ట్లు అన్నాడు. నీకెవరు చెప్పారు? నేను ఎక్కడ తప్పు చేయలేదు, ఎవరిని చంపలేదు, చంపిన వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు నా రిపోర్ట్ బాగాలేదు నువ్వు అంటున్నావు, అవినీతి అంటున్నావు, హోల్సేల్ అవినీతి జరుగుతా ఉంది రాష్ట్రంలోని, దేశం అంతా మాట్లాడుతున్నారు, దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడిగాడు. దాంతో ముఖ్యమంత్రి ఇరిటేట్ అయిపోయాడు. నన్నే ఎదిరిస్తామని కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. పక్కన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనే వైవీ సుబ్బారెడ్డి. ఆయన చేతులు పట్టుకొని అడుక్కొని బయట తీసుకొచ్చాడు. ఆ ఎమ్మెల్యే ఓటే అన్నాడు, నాకు సీట్ ఇవ్వకపోతే ఈ ముఖ్యమంత్రి ఎట్టుకెళ్ళేస్తాడు, నేను చూస్తానని చెప్పాడంటే మీరు అర్థం చేసుకోవాలి, తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ఇప్పటితో ఆగదు, ఇంకా ఎక్కువ పోతుంది. కడాన మీరు చూడబోయేది ఇప్పుడే ఖాళీ అవుతుంది. మనం గేట్లు ఓపెన్ చేస్తే సగం ఖాళీ అవుతుంది, ఎలక్షన్లు అవుతాయి, మొత్తం పార్టీ పార్టీయే ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు పొన్నూరు కిలాడి, కిలాడే కదా, కిలాడి ఇప్పుడు గ్రావెల్ రోసీగా మారిపోయాడు. ఇప్పుడే మన కేజీఎఫ్ ఉంటుంది, కొన్ని దగ్గర కేజీఎఫ్ 2, 3 చేస్తే ఇక్కడ పీజీఎఫ్ పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్. మొత్తం ఎక్కడ చూసినా కేజీఎఫ్ను మరిపించే విధంగా ఇక్కడ కిలాడి మొత్తం దువ్వేశాడంటే చాలా గొప్పోడి తన్ని. గట్టిగా మీరందరూ 700 ఎకరాల్లో 2,000 కోట్ల రూపాయలు గ్రావెల్ తరలించాడు. మా పాపం నరేంద్ర పాపం అన్ని ప్రయత్నాలు చేశాడు, పోలీసులు తోసేశారు, కానీ ఎన్ని చేసినా నరేంద్ర మాత్రం పట్టు వదలకుండా విక్రమార్కుడు మారిగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రతిపక్షాలపైన వేధింపులు, అధికారులకు బెదిరింపులు, చివరికి సొంత పార్టీలో ఖర్చు సాధింపులు, రేషన్ మాఫియా గొడవల్లో బార్నబాస్ అనే వ్యాపారి జ్ఞాపకుందా తమ్ముళ్ళు, చంపేశారా లేదా? అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే నరేంద్ర ఉన్నారు, ఇంత మునిపే చెప్పారు, సంగం డైరీ, గుంటూరు పాడి పరిశ్రమ, రైతుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అలాంటి సంగం డైరీ పైన దాడి చేశారు, నరేంద్రని జైల్లో పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ రోజు ఉంది, రేపుంది, ఎల్లుండుంది, చక్ర వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. చేయాలా లేదా? చేయాలా లేదా? ఏమీ లేకపోయినా
ఆ కుటుంబాన్ని వేధించిన తీరు చూస్తే అందరం బాధితులే, నేను కూడా బాధితుడే, పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే, సైకో చేతుల్లో అందరం బాధితులం, లేకుంటే బానిసలంగా ఉండాలి. రేపు మళ్ళా గెలిస్తే మనందరం బానిసలమే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు చెప్పినట్టు ఆడే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇంకో పక్క నిన్న చూశారు మంగళగిరి ఎమ్మెల్యే పాపం అన్ని కేసులు వేసాడు మన మీద, ఆర్ఆర్ కేసు వేసాడు, అమరావతిలో వేసాడు, చాలా చేశాడు. జగన్ అతన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నాడు, చాలా నమ్మకస్తుడిగా పెట్టాడు. ఇప్పుడు ఒక తన్ను తిన్నాడు బయట పంపించేశాడు. జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఆలోచిస్తే నమ్మక ద్రోహం చేయడంలో నెంబర్ వన్ ఎవరన్నా ఉన్నారంటే దానికి చిరునామా సైకో జగన్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటూరు తూర్పు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తాఫా, నగరంలో గంజాయి గుట్కా అన్ని ఆయనే చేస్తాడు, చాలా ఘనుడు. ఇంట్లో పని మనిషి కొడుకు తెలుగుదేశంలో పనిచేస్తున్నా అంటే ఆవిడ పైన ఒక నేరం పెట్టి, దొంగతనం నేరం పెట్టి ఆవిడ్ని వేధించే పరిస్థితికి వచ్చాడు. ఆటో నగరంలో 800 గజాలు కబ్జా చేశాడు. అరాచకాలు శృతిమించాయి, అల్లా క్షమించడు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క గుంటూరు వెస్ట్లో ఒక ఆయన ఉన్నాడు, పాపం ఏదో టెంప్ట్ అయిపోయాడు. ఈ సైకో కత్ తెలియలే, వాడుకున్నంత వరకు వాడుకున్నాడు, చెత్త కాగితం కింద తుడిచేశాడు, బారేశాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, నేను గౌరవించా, ఇది ఆయన గౌరవించే పరిస్థితి. ఇంకో పక్క అక్కడికి చిలకలూరిపేట నుంచి ఒక చెత్తను తీసుకొచ్చి గుంటూరు ఠూకేశారు. చిలకలూరిపేటలో చెత్త, గుంటూరులో బంగారం. ఏ తమ్ముడు అవునా కాదా, మీకు ఆమోదమానే మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇది మోసం చేయడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి మోసకారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వాళ్ళ కథ తెలిసే లోపల ఎలక్షన్లు అయిపోవాలి, మళ్ళా మామూలుగా చేయాలనుకుంటున్నారు. నీ ఆటలు సాగమని గట్టిగా చెప్పట్లు కొట్టి చెప్పండి, మాకన్నీ తెలుసు. మీ ఆటలు సాగమని చెప్పాల్సిన అవసరం ఉంది. పత్తిపాడు సుచరిత గారు, హోమ్ మినిస్టర్